తిరుపతి రెడ్డి గారికి వైపు టీఆర్ఎస్ నుంచి పల్లా రాజశేఖరరెడ్డి బిగ్ షాట్, బీజేపీ నుంచి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు రంగంలో దిగుతారని ప్రచారం ఉంది. ఎట్లా వాళ్ళ కాంపిటీషన్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఓన్లీ కేసీఆర్ వ్యతిరేకత ఎట్లా లెక్కలేసుకుంటారా, లేదు కాంగ్రెస్ మీద అభిమానం ఉంటారు అనే ఒక మాట ఏమైనా ఆలోచన ఉందా? ఈ మధ్య కాలంలో యూత్ లో కాంగ్రెస్ కు ఫాలోయింగ్ తగ్గిపోతుందని ఒక అభిప్రాయం కూడా ఉంది కదా, మరి దాన్ని ఎట్లా మీరు చేస్తారు, సరి చేస్తారు? అందుకేనండి, కాంగ్రెస్ పార్టీలో యూత్ యూత్ లో ఫాలోయింగ్ తగ్గిపోతున్నది పచ్చి అబద్ధం అండి. ఇవాళ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంత ఉత్సాహంగా మా యువకులు, కాంగ్రెస్ పార్టీ యువకులు ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ ఇస్తున్నారు, మీరే వాళ్ళ దగ్గర కొన్ని బైట్స్ తీసుకొని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ యూత్లో కసి ఉందండి, అంటే మన తెలంగాణ యూత్ లో కసి ఉందండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మంచి బలమైన నాయకత్వాన్ని ఆధ్వర్యం లోపల అధికారంలోకి రాబోతున్నాం. త్వరలోనే ఆ ప్రాబ్లం కూడా ఫిక్స్, అన్ని రకాల అవరోధాలు పార్టీలో ఉన్నటువంటి అంతా క్లారిటీ అనేది వస్తుందని విశ్వసిస్తున్నాం. విశ్వాసంతో ఉన్నాం, ఖచ్చితంగా గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గారు 99% కంటెస్ట్ చేయడం అండి. చేస్తే మాకు విజయం అనేది నల్లేరు మీద నడక, ఎందుకంటే ఆయనే నా సిపిఐ, నాది ఎస్ఎఫ్ఐ, నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అని చెప్పేసి అలా దొర దగ్గర గులాంగిరి చేస్తున్నాడు. ఆయన ఏనాడైనా, నేను ఇదే వేదిక ద్వారా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను, ఏనాడైనా తెలంగాణలో నిరుద్యోగ యువత తరపున, ఉద్యోగస్తుల తరపున, ఎందుకంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయ్యండి, ఒక్కరోజు ఒక్క ప్రశ్న ఆయన మండలిలో మాట్లాడిండు అని చెప్తే నేనే కాదండి, మిగతా కంటెస్ట్ చేయబట్టి వాళ్ళందరినీ నేను మానిపించి, నేను విత్డ్రా చేయించి వాళ్ళని కాళ్ళు పట్టుకొని విత్డ్రా చేయించి వినాన్మసం గెలిపించుకుంటాం. ఈ దుర్మార్గుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏదో వామపక్ష అంటే వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డబ్బా కొట్టుకుంటారండి, నేను ఎస్ఎఫ్ఐ, నేను నాయకుడికి వచ్చిన అని అట్లా వచ్చిన ఇట్లా ఎక్కడండి? ఎస్ఎఫ్ఐ నాయకులు పోయి గులాంగిరి చేస్తారా? దొర దగ్గర పోయి చేతులు కట్టుకుని కాబడతారా? ఒక్కరోజన్ను పోరాటం చేసినావా? ఒక్కరోజున ప్రజా సమస్యలు, మరి ఎందుకు నీకు అలంకార ప్రాయం కాదా? ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనోడు ఎలక్ట్ అయినాడు, మండలిలో పోరాటం చేయాలి. నిరుద్యోగ బుద్ధి ఇస్తానన్న ఒక కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేవు? మన ప్రామిస్ చేసిండు కదా ఎలక్షన్ టైంలో. ఈ మరి ఈయన అడగాల కదా నిరుద్యోగుల తరపు కమ్యూనిటీ కదా ఈయన ఎమ్మెల్సీ ఎలక్ట్ అయింది, నిరుద్యోగులకు 3,000 ఇస్తానన్నావు, మరి ఇవ్వకపోతే రేపు నేను మనం ఏం ముఖం పెట్టుకొని పోవాలి? ఈయన పోయి ఈయనకును రైతు సమితికి సంబంధం ఏందండి? ఈయనకు ఈయనే విద్యా సంస్థ నడుపుకుంటాడు, ప్రైవేట్ యూనివర్సిటీలు నెలకొల్పుతాడు, మండలిలో విద్యా గ్రాడ్యుయేట్ నుంచి ఎలక్ట్ అవుతాడు. ఇది ఈ ఈ వ్యవస్థ గురించి స్పందించాల్సింది. రైతు సమితి అధ్యక్షుడు ఏందండి? దానికి దీనికి సంబంధం ఉందా? ఒక్కరోడు మాట్లాడడం, ఈయనే గనక నిలబడితే ఈసారి రాళ్ళు చెప్పులతో కొట్టుడు ఖాయం. ఎందుకంటే ఒక్క రోజు కూడా ఈ విద్యావంతుల తరఫున ఉద్యోగస్తులకు జీతాలు కట్ అయితే ఎందుకు కట్ చేసినా ఎందుకు అడగలేదండి. కాబట్టి ఇటువంటి క్యాండిడేట్ నిలబడితే మాకు ఇంకా చాలా ఆనందం. ఆయన కొన్ని 100 కోట్లు గుమ్మరించినప్పుడు గెలవడు, ఈసారి ఆయనను ఉరికిచ్చి కొడతారు. ఈసారి నిలబడితే ఆయన 99% నిలబడి నేను సవాల్ చేస్తున్నాను. ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే ఈసారి నువ్వు మళ్ళీ మండలికి కంటెస్ట్ చేయి పల్లా రాజేశ్వరరెడ్డి, నేను చెప్తున్నా, సవాల్ చేస్తున్నా. నిలబడడు. నిలబడితే డిపాజిట్ రాదు. పోయినసారి ఆయనే అంత ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడే 2వ ప్రాధాన్యత తోటలతో గట్టెక్కిండు, ఈసారి నిలబడండి, నిలబడ్డ గెలవడు. నెంబర్ వన్. అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది 2 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూ ఎట్టి పర్సెంట్ నిలబడదు. వీడు వీళ్ళు పోయి అడుగుతున్నారు, ఇప్పుడు 20 దాకా సమావేశాలు పెడతారు, గ్రాడ్యుయేట్ పెడితే చేయాలంటే ఉట్టిన తలకాయ ఉప్పుతారు పోతారు. నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ ఇట్లా మీటింగ్ పెట్టారు, ఏమంటాం సార్, ఉంటే తలకాయ ఊపుతున్నాం, వీళ్ళక సార్ వీళ్ళ సంగతే చూస్తాం సార్ ఎలక్షన్ అంటున్నారు. కసి మీద ఉన్నారు, ముఖ్యంగా టీచర్లు, రెవెన్యూ సిబ్బంది, అంత సమస్త ప్రజానీకం, గ్రాడ్యుయేట్లందరూ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి భిన్నమైన ఆలోచనలు ఉన్నారు. వీళ్ళు అనుకుంటారంటే ఏముందిలే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకుంటారు, ఆ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే మా జీవన్ రెడ్డి అని అంత బొంపర మేడతో ఎందుకు గెలుస్తాడు? మన రఘుత్వరెడ్డి గారు ఎందుకు గెలుస్తారు టీచర్ కమ్యూనిటీ నుంచి? నేను చెప్తున్నా అండి, ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేటర్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ హార్డ్ టైమ్ టు దిస్ ఫెలో కేసీఆర్. సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.